లూకా సువార్తలో ఇరవై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ఇరవై ఏడో వచనం వరకు లూక్ చాప్టర్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ త్రూ ట్వంటీ సెవెన్ వినండి తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనను అన్య జన్మలలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారి మీద అధికారము చేయి వారు ఉపకార్లు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను గొప్పవాడేవాడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను ఈరోజు మన అంశం ఏంటంటే ఐఎమ్ యువర్ సర్వెంట్ ఐఎం యువర్ సర్వెంట్ నేను మీ పరిచారకుడను నేను మీ పరిచారకుడను ప్రభు ఆయన యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు కృత నిబంధన స్థాపన సమయంలో ఆ బల్ల దగ్గర ఉన్నారు ఆ టైంలో ఆయన బల్లకు సంబంధించినటువంటి విషయాలు వారితో ప్రస్తావించిన తర్వాత రొట్టె తీసుకొని ప్రార్థించారు ఇచ్చారు పాత్రను తీసుకొని ప్రార్థించి ఇచ్చారు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమన్నారు అండ్ ఆ టైంలో మీలో ఒకటి నన్ను అప్పగిస్తాడని చెప్పాడు నేనా నేనా అని అందరూ మరి షాక్ తింటారు తర్వాత అది ఎవరో కూడా ఆయన సూచిస్తాడు సో ఈ యొక్క సన్నివేశంలో కమ్యూనియన్ తర్వాత హోలీ కమ్యూనియన్ తర్వాత లార్డ్స్ సప్పర్ తర్వాత వెంటనే వారి యొక్క ఆలోచన ఎటుపోయిందో చూడండి వారు ఆ టైంలో అంత ఘనమైనటువంటి కార్యము నుండి బయటకు వస్తున్నటువంటి సమయంలో దేవుడి పట్ల ఎంత కృతజ్ఞత ఎంత రుణము ఎంత భక్తిభావం కలిగి ఉండాలి కానీ వారిలో ఒక వివాదం పుట్టిందంట తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదం సో ఒక ఆర్గ్యుమెంట్ ఒక డిస్కషన్ లేకపోతే ఒక డిబేట్ హూ ఇస్ గ్రేట్ అస్ మనలో ఎవడు గొప్పోడు రెండు వేల సంవత్సరాల క్రితం అపోస్తలుగా యేసుక్రీస్తు ప్రభుతో పాటు జత పని వారిగా పనిచేయడానికి పిలువబడినటువంటి వారు యేసు ఎలాంటి శ్రేష్టమైనటువంటి పరిచారకుడో దేవుడి సేవను ఎంత ఘనముగా ఎంత పవిత్రముగా ఎంత పరిపూర్ణముగా ఎంత వినయముతో చేశాడో చూస్తూ కూడా ఆయన ఎక్కడ కూడా తనకు మహిమ తీసుకోకుండా తనకు ఘనత వచ్చే ప్రయత్నాలే చేయకుండా వచ్చేదాన్ని కూడా వదులుకొని తను తాను మరుగున పెట్టుకొని తిరుగుతున్నటువంటి ఆ ప్రభుత్వం ఉన్నటువంటి వీరిలో మేము ఎవరము గొప్పవారము అనేటువంటి వివాదం సో అప్పుడు ప్రభు ఈ మాటలు చెప్పి వారికి ఒక గొప్ప సత్యాన్ని చెప్తాడు చంపపేటుగా ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను సో ఆయనకి వారి యొక్క వివాదం లేక వారి యొక్క ఈ వ్యక్తిత్వం వారి యొక్క వైఖరి వారి వ్యవహారం అనేది చాలా బాధను కలిగించింది చాలాసార్లు క్రైస్తవులు కూడా వారు ప్రార్థన నుండి లేచి పనికి మాలను చేయొచ్చు బైబిల్ పఠించి లేచి పనికి మాలను చేయొచ్చు చర్చి వర్షిప్ తర్వాత బయటకు వచ్చి గొడవ పడి గొడవ పెట్టుకొని పనికి మాలను చేయొచ్చు సో ఒక పరిశుద్ధమైనటువంటి అభ్యాసంలో ఒక వ్యక్తి పాలిభాగస్థుడై ఉన్నాడు కనుకాతడు బయటికి రాగానే పరిశుద్ధంగానే ప్రవర్తిస్తాడు అనేది ఏమీ లేదు అనేది వాక్యంలో చరిత్రలో అండ్ ఈ రోజుల్లో మనకి చాలా ఎక్కువగా కనబడుతూనే ఉంది సో వారి పరిస్థితి అట్లా ఉంది అండ్ వారికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాడు బాధతో చెప్పాడు నేను మీ మధ్య ఉన్నప్పుడు ప్రముఖుడిగా ఉండే ప్రయత్నము చేశానా నేను మీ మధ్య అందరికన్నా గొప్ప ఘనతను పొందాలని ఎప్పుడైనా ఆశపడ్డానా నేను మీలో ముఖ్యుడినయినప్పటికీ మహిమంతా నాకు రావాలని ఎప్పుడైనా ప్రయత్నము చేశానా నేను మీకు పరిచారకుడిగా ఉన్నానా లేకపోతే మీ మధ్య ప్రముఖుడుగా ఉన్నానా సో అప్పుడు అంటాడు నేను మీకు పరిచారకుడను పరిచర్య చేయువాడను మతైసు వార్తలో ఇరవయో అధ్యాయంలో ఒక మాట ఉంది మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయడానికి వచ్చాడు అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును ఆయన ఇవ్వడానికి వచ్చాడు సో యేసు ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి పరిచారకుడు శక్తి వంచన లేకుండా దేవుడి చిత్తాన్ని చేసినటువంటి పరిచారకుడు అండ్ శ్రేయస్కరమైనటువంటి పరిచారకుడు అండ్ ప్రభునందున్నటువంటి ప్రతి ఒక్కరూ వారు దేవుడి యొక్క పరిచారకులే ఒక్కో రకంగా వాక్యం ఎట్లా అయితే నిర్దేశించిందో ఆ ప్రకారం ప్రతి ఒక్కరు పరిచారకులే ఎవ్రీ వన్ హూ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ సో వారు ఎట్లా పరిచయ చేయాలి ఇది లాంగ్ మెసేజ్ కాదు బ్రీఫ్ మెసేజ్ కనుక ఐదు విషయాలు ప్రభులో మనకు కనబడేవి చెప్తాను ఒకటి ఆయన ఇష్టపూర్వకముగా పరిచర్య చేశాడు ఆయనది విల్లింగ్ సర్వీస్ అన్నమాట మనకి న్యూ టెస్టిమెంట్లో ఓల్డ్ టెస్టిమెంట్లో రెండు చోట్ల కనబడేటువంటి సత్యము ఫర్ ఎగ్జాంపుల్ కీర్తన నలభై ఎనిమిదో వచనంలో ఇట్లా ఉంది నా దేవా నిశ్చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం సో ప్రభు అంటున్నాడు నా దేవ పరలోకమందుని నా తండ్రి నీ చిత్తమును చేయుట నాకు సంతోషం దేవుడి చిత్తమేంటి యేసుప్రభు ఒక రాజుగా ఈ లోకంలో జన్మించట కాదు దేవుడి చిత్తమేంటి యేసుప్రభు ఈ లోకంలో ఒక గొప్ప వైభవం ఉన్నటువంటి గనుడిగా వేల మంది పరివారం ఉన్నటువంటి వ్యక్తిగా జన్మించట కాదు ఆయన ఒక పేదవానిగా అందరికీ పరిచయం చేసేటువంటి పరిచారకుడిగా జన్మించట దేవుడి చిత్తం ఆయన యేసుప్రభు అంటున్నాడు నీ చిత్తం అది దాన్ని చేయడం నాకు సంతోషం సో చాలా ఇష్టపూర్వకముగా సిద్ధ మనసుతో సంతోషముతో ఏ రకమైనటువంటి ఆయాసము లేకుండా ఫిర్యాదు లేకుండా సనుగు గొనుగు లేకుండా ముప్పై మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడికి పరిచర్య చేశాడు ఆయన చుట్టూ ఉన్నటువంటి వారికి పరిచర్య చేశాడు రెండవది ప్రభు ప్రేమతో పరిచర్య చేశాడు ఆయనది ప్రేమతో ఉన్న పరిచర్య అంటే లవింగ్ సర్వీస్ గలతీ పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనంలో ఒక భాగంలో అపోస్తులైన పౌలు ఇట్లా అంటాడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని సో యేసు పౌలుని ప్రేమించాడు ఎందుకంటే పౌలు వ్యక్తిగతంగా ఈ యొక్క స్టేట్మెంట్ చేస్తున్నాడు నన్ను ప్రేమించాడు నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు కానీ పౌలు జీవితాన్ని మీరు తీసుకుంటే ఈ పౌలే కదా సౌలుగా ఉన్న ఆ కాలంలో యేసు నామమును కాలరాద్దాం అనుకున్నాడు యేసు సంఘాన్ని రూపుమాపుదాం అనుకున్నాడు ఏసు సువార్త అసలు ఎక్కడా వినబడకుండా చేద్దాం అనుకున్నాడు సో యేసుకు వ్యతిరేకి యేసుకు విరోధి యేసును ఏదో రకంగా మనుషుల మధ్యలో నుండి ఆయన్ని అందరూ మర్చిపోయేటట్టు చేద్దాం అనుకున్నాడు అట్లాంటి దుష్టుణ్ణి అట్లాంటి వ్యక్తిని యేసు ప్రభు ప్రేమించి అతనికి పరిచయం చేయడానికి అతని పాపాన్ని క్షమించుటకు ఆత్మను రక్షించుటకు దైవ సంబంధంగా మార్చుటకు వృధా అయ్యే జీవితాన్ని ఫలభరితంగా చేయుటకు ఆ దేవుని కుమారుడు తను తాను అప్పగించుకున్నాడు సో నాలాంటి దుష్టిడి కొరకు దేవుని కుమారుడు ప్రేమతో తను తాను అప్పగించుకున్నాడు మరి ఇక మనము పరిశుద్ధుల కొరకు పరిచయం చేయడానికి దేవుడు ప్రేమించి దేవుడిని ప్రేమించే పరిశుద్ధులకి యేసు రక్తంతో కొనబడినటువంటి ఆత్మ పూర్ణులకు పరిచయం చేయడానికి మనం ఎంత ముందంజ వేయాలి కానీ మనలో ఎంతమంది అట్లా ఉన్నారు మూడవది ఏసు స్వంతమును ఉపేక్షించుకొని పరిచయం చేశాడు ఈ డినైడ్ హిమ్సెల్ఫ్ టు సర్ఫ్ ఒక చోట ఇట్లా ఉంటుంది రోమీలకు రాసినప్పుడు పదిహేనో అధ్యాయం మూడో వచనంలో క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకునలేదు సో యేసుప్రభు ఈ లోకంలో తన సంతోషానికి ప్రాధాన్యతనివ్వలేదు ఆయన సేవ చేస్తే నాకు దీంట్లో సంతోషం ఉందా లేదా అని చూసుకోలేదు సేవలో పరిచర్యలో చాలాసార్లు చేసేటువంటి వారికి సంతోషం ఉండదు ఉండని అవసరం లేదు సేవకుడు తన సంతోషం కోసం పనిచేయడు సేవకుడు బాధలో ఉన్నవారికి బాధ తొలగించాలి అవసరాల్లో ఉన్నవారికి అవసరాన్ని తీర్చాలి ఇబ్బందిలో ఇరుకునబడిన వారిని ఆ ఇరుకులో నుండి బయటకు తీసి వారికి ఉపశమనం కలిగించాలి వారికి లేని సమాధానం వారికి లేని సంతోషం వారికి లేని సంతృప్తి నేను ఇవ్వాలి అది నా జీవితానికి సార్థకత అనుకుంటాడు సేవకుడు ఎప్పుడు కూడా దీంట్లో నేను సంతోషించకపోతే ఈ సేవ నాకు వద్దు నేను ఈ టైపు సేవే చేస్తాను నేను ఆ టైపు సేవ చేయను అనుకునేవాడు సేవకుడే కాడు వాడు పక్కా స్వార్థపరుడు వాడు పచ్చి ప్రపంచానికి సంబంధించినటువంటి మనిషి క్రీస్తు తన సంతోషాన్ని లెక్క చేయలేదు సో మనకి మినిస్ట్రీ చేసేటప్పుడు సర్వీస్ చేసేటప్పుడు దేవుడి సేవ మనుషులకి సేవ ఏ రకంగా చేసినా కూడా దాంట్లో మనము సంతోషిస్తున్నామా మనకి హాయిగా ఉందా మనకి ఇబ్బంది లేదా మనకి సౌకర్యంగా ఉందా టైం మనకి సూట్ అవుతుందా ఈ పని మన తోహత్తుకు తగిందేనా ఇదంతా కూడా క్రైస్తవ విధానం కాదు వాక్య విధానం కాదు నాలుగవది అలిసిపోకుండా సేవ చేశాడు ఆయన అన్వియరీడ్ సర్వీస్ అలసిపోకుండా సేవ చేస్తూనే ఉండాలంటే విసుక్కోకుండా సేవ చేస్తూనే ఉండాలంటే ఓపికతో సేవ చేస్తూనే ఉండాలంటే హృదయం చాలా పెద్దదిగా ఉండాలి గలతి ఆరు తొమ్మిదిలో ఇట్లా రాయబడి ఉంది మనము మేలు చేయుటే ఎందు విసుక యుందుము తర్వాత కంటిన్యూ అవుతుంది అలయక్క మేలు చేసిన సో మనం మేలు చేసేటప్పుడు విసుక్కోవద్దు అబ్బా మళ్ళీ ఇవాళ మొన్నటి నుండి ఆమెకి అన్నం పెడుతున్నాను ఆమె రోగ పడుంది నిన్న పెట్టాను ఇవాళ పెట్టాలి రేపు పెట్టాలి ఇంకా నాకు ఇంకో పని లేదా అని ఎంతోమంది క్రైస్తవులు విసుక్కుంటారు ఫెయిల్ అయిపోయారు వాళ్ళు మొదలుపెట్టిన పరిచయం అంతటిని వారు తీసుకెళ్ళి ఆ యొక్క చెత్తకొండలో పారేశారు దేవుడు నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు నీవు అట్లా మూడు రోజులు నాలుగు రోజులు ఎన్ని రోజులు దేవుడు చేయమంటే అన్ని రోజులు నువ్వు చెయ్యాలి ప్రతిరోజు దేవుడు నిన్ను భరిస్తున్నాడు నీవు ఆయనకి అతి పెద్ద బాధవు నేను ఆయనకి మీకన్నా పెద్ద బాధని మనల్ని భరిస్తున్నాడు దేవుడు ఆయన మనల్ని వదిలించుకోవట్లేదు ఈ దుష్టులతో నాకెందుకు వీళ్ళని నేను ఎందుకు మరి అనుదినము వీరి భారము నేను ఎందుకు భరించాలి అనుదినము వీరికి ఈవులు నేను ఎందుకు ఇవ్వాలి అనుదినము వీరిని ఎందుకు బతికించి నన్ను బాధ పెట్టేటట్టు మనల్ని బాగు చేయడానికి మనల్ని ఏసు పోలికలోనికి తీసుకురావడానికి ఆయన ఎంతో ఓపికతో అలసిపోకుండా విసుక్కోకుండా మనకి సేవ చేస్తున్నాడు సో మనం కూడా అట్లాగే మేలు చేయాలి ఆయనకు తెలుసు మనం ఎంత భరించగలం మన స్తోమత ఏంటి మన తాహత ఏంటి మన సామర్థ్యం ఏంటి ఆయనకు తెలుసు అంత చేపించి మిగతా వారికి ట్రాన్స్ఫర్ చేస్తాడు సో తొందరపడి మీరే దాన్ని తీసేసి పాడు చేసేసుకుని మీకు వచ్చే ఫలాన్ని పోగొట్టుకోవద్దు చివరిది ప్రభు ఉచితంగా సేవ చేశాడు ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు కానీ తీసుకోలేదు ఆయన ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి రుసుము వసూలు చేయలేదు అందరికీ ఫ్రీ సర్వీస్ ఆయనకి బోధ ఉచితంగా చేశాడు ఎవరు ఆయనకి రేటు కట్టి ఈయనకి మెసేజ్కి ఎంత ఇయ్యాలని ఇవ్వలేదు ఆయన భోజనం ఉచితంగా పెట్టాడు ప్లేట్కి ఎంత అని ఆయన రేటు పెట్టలేదు ఆయన బాధల్లో ఉన్నవారికి బాధల నివారణ ఉచితంగా చేశాడు దయ్యాలను ఉచితంగా వెళ్ళగొట్టాడు స్పాన్సర్ చేయండి అని చెప్పలేదు రోగులను ఉచితంగా స్వస్థపరిచాడు కొందరు ఇళ్ళకెళ్ళి స్వస్థపరిచాడు నాకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవ్వండి అని అడగలేదు అండ్ ఆయన సేవకులం మనం ఆయన శిష్యులం సంఘస్తుల కన్నా సేవకులకి చంపదెబ్బలాగా ఉండాలి నేను దేవుడి సేవకుడిని అంటే దేవుడు నన్ను పంపాడు దేవుడు నా యొక్క ప్రతి అవసరం తీరుస్తాడు ఎవడో మనిషి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను అడుక్కోవాల్సిన పని అంతకన్నా లేదు ఫ్రీ సర్వీస్ ఫ్రీలీ రిసీవ్డ్ ఫ్రీలీ గివ్ మత పది ఎనిమిదిలో ప్రభుయ్ చెప్పాడు పంపేటప్పుడు తన శిష్యుల్ని ఏర్పాటు చేసి పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారిని సేవకు పంపేటప్పుడు చెప్పాడు ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇవ్వండి సువార్త ఉచితం దాన్ని ఉచితంగా ప్రకటించండి దేవుడి సంకల్పం అంతా బోధలో మీకు ఇవ్వబడింది బైబిల్లో అది ఉచితం అది ఉచితంగా ప్రకటించండి ఆయన పాపులకు సేవకుడు అయ్యాడు మనము పాపులకి పరిశుద్ధులకి ఇద్దరికీ సేవకులంగా ఉండలేకపోతే దీర్ఘంగా ఆలోచించండి ఎందుకంటే రేపు ఆ దేవుడి ముందే నిలబడాలి మనలో ప్రతి ఒక్కరూ దేవుడికే మనము మంచో చెడో లెక్క చెప్పాలి హెర్మన్ హెస్సీ అనే ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు జర్నీ టు ద ఈస్ట్ అని దాంట్లో ఒక ప్యారబల్ ఒక ఉపమానం చెప్తాడు కొంతమంది రాజులు గనులు అండ్ గొప్ప వ్యక్తులు వారితో పాటు కొంతమంది పరిశుద్ధులు వారి యొక్క గుర్రాల మీద వంటల మీద వారు ఒక పవిత్రమైనటువంటి యాత్ర చేస్తున్నారు ఎడారి గుండా పోతున్నారు వారిలో ఒక ఆయన పేరు లియో అండ్ ప్రతిరోజు సాయంత్రం వారు యాత్ర ముగిసే సమయానికి లియో టెంట్ లేయించి అందరికీ కావలసినటువంటి ఆహారపు ఏర్పాట్లు చేయించి అందరూ భోజనం చేసిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన ఒక గిటార్ పట్టుకొని వాయించి వారి అలసట వారు మర్చిపోయేటట్టు చక్కని పాట పాడి వారికి హాయిగా నిద్ర వచ్చేటట్టు వారిని పడుకోబెట్టేవాడు సో ప్రతిరోజు లియో టెంట్ లేయడం ఆహారం వండించడం ఈ రకంగా వారికి చక్కని సేద తీరేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం అట్లా చేశాడు సడన్గా ఒకరోజు ఉదయం వారు లేచి చూసేసరికి లియో లేడు వెళ్ళిపోయాడు ఆయన సో వీరందరూ సరే ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడ పోయాడో మనకి తెలియదు ఆయన లేకుండా మనం ఇక్కడే అట్లా ఉంటాం మనం మన యాత్రలో పోదామని చెప్పి పోతున్నారు పోతున్నారు కానీ ప్రతిరోజు వీళ్ళు అందరికీ చిటపటే సాయంత్రానికి టెంట్లు వేసి వాడు లేడు సాయంత్రానికి భోజనాలు సరిగా టైం కావవు సాయంత్రానికి చేత తీరే అవకాశం లేదు మంచి గాయకుడు మంచి విద్వాంసుడు ఎవరు లేరు సో చిటపట చిటపటతో ఒకరి నుండి ఒకరు చెడి చెదిరిపోయారు వేరైపోయారు సో అట్లా అయిపోతున్నప్పుడు ఒక ఆయనకి చాలా మనస్తాపం చెందింది లియో అందరినీ కలిపి పెట్టాడు లియో అందరికీ ఎంత ఉపచారం చేశాడు లియో అందరినీ అంత చక్కగా ముందుకు నడిపించాడు ఆయన ఎక్కడికి పోయాడో వెతుకుదామని ఆయన వెతుకులాట్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక సత్యం తెలిసింది లియో అందరి వెనకున్నాడు అక్కడ కొందరు వెనకాల ఉండిపోయారు కనుక వారిని కూడా తోడుకొని వస్తున్నాడు లేక తోలుకొని వస్తున్నాడు లియో ముందుండి గుర్రమేకి అయ్యి నా వెనక అనేటువంటి నాయకుడు కాడు లియో ప్రతి ఒక్కడిని ముందుకు తీసుకుపోయేటువంటి ఎవరు వెనకబడి ఎవరు మిగిలిపోకుండా జాగ్రత్త వహించేటువంటి నాయకుడు అని చెప్పి గుర్తించారు సో ఆ యొక్క పారబుల్ దాంట్లో చెప్పబడేటువంటి స్టోరీ ఏంటంటే వెనకొండు నింపాదిగా నెమ్మదిగా నీ గొప్పతనం కొరకు నీ ఘనత కొరకు నీ గుర్తింపు కొరకు నీ సత్కారం కొరకు నీ బహుమానం కొరకు ఆశించకుండా వెనకుండి పనిచేయి ముందు పోయేవారికి ఏమీ ఆటంకము లేకుండా మేలుకరముగా గమ్యము చేరేటట్టు వెనకుండి పనిచేయి స్క్రీన్ వెనకొండి పనిచేయి అంతే స్టేజ్ ఎక్కి అందరూ నన్ను ఇది చేయాలి అది చేయాలి అనుకునేవాడు సేవకుడు కాడు సో ఆ ప్రకారం మన ప్రభో అని నేను మీ మధ్య పరిచారకుడిగా ఉంటుంది కదా అని వారికి జ్ఞాపకం చేశాడు సో మీరు కూడా ఒకరికి ఒకరు పరిచర్య చేసేవారిగా ఉండాలి అలాంటి కృప దేవుడు మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి అనుగ్రహించునుగాక మరోసారి వాక్యమే సత్యంలో దేవుడు మనల్ని కలిపేంత వరకు దేవుడి వాక్యం మనల్ని సత్యము ద్వారా పోషించి ప్రోక్షించి మనల్ని ప్రక్షాళన చేసి మనల్ని ప్రతిష్ఠించునుగాక ప్రభు యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక ఆ